నమస్కారం. సో కిరణ్ గారు వచ్చారు ఇవాళ. రైస్ ఒక సర్వే నిర్వహించింది, అందులో ముఖ్యంగా వైసీపీలో ఓడిపోయే ప్రముఖులు ఎవరు అనే నివేదిక అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మరి ఎవరు ఆ ప్రముఖులు ఏంటి అనే అంశం మీద కిరణ్ గారితో మాట్లాడదాం. ఇంతకీ ఎందుకు ఓడిపోతున్నారు, అసలు ఎవరు వీళ్ళు, ఓడిపోవడానికి గల కారణాలు ఏంటో కూడా తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. సో రైస్ నిర్వహించిన వైసీపీలో ఓడిపోయే ప్రముఖులు వీరేనంట? ఓకే, మొత్తం దాదాపుగా 24 మంది దాకా ఉన్నారు. 24 మందే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయటానికి ప్రజలు కూడా రెడీగా ఉన్నారు. జంట పౌరాలు కూడా లండన్కి వెళ్ళటానికి పాస్పోర్ట్కి అయితే అప్లై చేసుకున్న మాట కూడా వాస్తవమే. ఓకే, ఇక తమ్మినేని సీతారాం గారు అన్నారు రైస్, ఇది రైస్ వైసీపీలో ఓడిపోయే ప్రముఖుల వీరే అని ఉంటుంది. ఇది రైస్ కాదండి, రిప్ అని పెట్టుకోండి. రిప్ వైసీపీలో ఓడిపోయే ప్రముఖులు వీళ్ళే. రిప్ రిప్ అని పెట్టుకుంటే ఇక వైసీపీ పార్టీ ఇక మొత్తం అంత ఇలా పార్టీ ఇక భూస్థాపితం అయిపోతుంది. తమ్మినేని సీతారాం ఆమదాల వలస ఈడు స్పీకర్ పెళ్ళాన్ చేతుల్లో బాబు గారి ఇంటి దగ్గర జూబ్లీ హిల్స్లో చెప్పు దెబ్బలు తిన్న వ్యక్తి గురించి పెద్దగా మాట్లాడాల్సిన అంశం ఏం లేదు. ఇది ఎన్ఎస్జీ కమాండర్ని తీస్తే బాబు గారిని లేపేస్తాను అని చెప్పి కూడా మాట్లాడాడు వీడు. తమ్మినేని సీతారాం ఇక ఈడు దువ్వాడ శ్రీనివాసరావు గారైతే టెక్కలి పశువుల డాక్టర్ అన్నమాట. ఈడు ఒక పశువులాగా పోలీసు అధికారిని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. పెద్దగా చేసిన డెవలప్మెంట్ టెక్కల్లో ఏమీ లేదు. ఎందుకని ఏముంది, మొత్తం అంతా అక్రమంగా సంపాదించుకోవటం తప్పితే ఎవరు చేసింది కూడా ఏం లేదు. సత్యనారాయణ విశాఖ, ఇతను ఎంవివి సత్యనారాయణ విశాఖ తూర్పు ఎంపీ. ఇంతకుముందు విశాఖ ఎంపీ ఆయన, విశాఖ ఎంపీ అయితే ఇతన్ని కిడ్నాప్ చేయటం జరిగింది. ఎందుకని? వైఎస్ఆర్ ఇతని బిజినెస్ పరంగా కానీ ఏదన్నా పర్సంటేజ్లు ఇవ్వకపోవటం కానీ ఇతనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా ఉన్నప్పుడే ఇతన్ని కిడ్నాప్ చేసిన తర్వాత నేను ఏపీలో బిజినెస్ చేయలేను, నేను హైదరాబాద్ వెళ్ళిపోతాను అని మాటలు మాట్లాడిన వ్యక్తి సత్యనారాయణ గారు. ఇక గుడివాడ అమర్నాథ్ గురించి చెప్పాలి అంటే కోళ్ళు, కోడిగుడ్లు, బొబ్బట్లు, అప్పడాలు, పచ్చళ్ళు, దావుస్ వెళ్తుంటే చల్లేస్తుంది, నేను అనలేదు అన్నాడు అన్న వీడియోస్ కూడా ఉన్నమాట వాస్తవం. పోటీ చేస్తున్నాడు కదా, అదే కోడిగుడ్ అమర్నాథ్ అంటారు ఆయన్ని. అతను ఐటీ శాఖ గురించి చెప్పమంటే కోడి ఇప్పుడే గుడ్డు పెట్టింది పొదగలేదు అని చెప్పి కోళ్ళు కోడిగుడ్లు ఏమన్నా కోళ్ళ ఫారాలు ఉన్నాయేమో నాకైతే తెలియదు, కానీ కోళ్ళ గురించి కోడిగుడ్ల గురించి నాకు తెలిసి గుడివాడ అమర్నాథ్కి తెలిసినంత మాకు తెలియదేమోనని నా ఉద్దేశం. అయితే ఈయన కూడా ఓడిపోతాడా? అందరూ ఇక రిప్పు వైసీపీలో ఓడిపోయే ప్రముఖులు వీళ్ళే అని చెప్పి ఫస్టే చెప్పాను కదా అండి, వీళ్ళందరూ ఓడిపోయే వాళ్ళే. ఇందులో గెలిచే క్యాండిడేట్ ఒక్కడి కూడా మీరు ఇది భూతార్థం పెట్టి వెతికినా కూడా దొరకదు. ఇంకా అదే విధంగా ముత్తంశెట్టి శ్రీనివాస్, మొన్న శ్యామలా రెడ్డి ఆమె తీసుకొని వచ్చాడు 10 రూపాయలు శ్యామలా అని. అసలు ఆమె మాట్లాడుతుంటే ఆమె వైపు చూడటం, ఎప్పుడు మీటింగ్ అయితే రూమ్ లోకి తీసుకెళ్దామా అని ఆ రకంగా చూస్తున్నాడు తప్ప ఏ గంట అరగంట అన్న వ్యక్తి ఇతనే. ఈ అంబటి రాంబాబు ఏమో అతను గంట అమ్మ, ఇద్దరు ఉన్నారు, ఒక అరగంట ఏమో సంజనాతో, ఒక అరగంట సుకన్యతో, ఈయనకైతే ఒకళ్ళే ఉన్నారు కాబట్టి అరగంట. ఇక చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, ఏందో కృష్ణులాగా ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఈ రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గరలోనే ఇల్లు అని తెలిసింది. మొన్న బాబు గారిని 3 రోజులు జైలు శిక్ష చేసినప్పుడు కూడా అప్పుడు కూడా ఏం కనపడలా, ఈడెవడో ఇప్పటిదాకా తెలియదు. ఒకవేళ తెలిసినా పెద్ద ఉపయోగం ఏం లేదనుకోండి. ఇక మార్గాని భరత్ రాజమండ్రి అంటే ఇక వీడి గురించి చెప్పాలి అంటే కాకినాడ రాజమండ్రిని ఇక ట్విన్ సిటీస్, కాకినాడ సికింద్రాబాదు హైదరాబాదు
ఏ విధంగా డెవలప్ అయిందో ఆ విధంగా డెవలప్ చేస్తామని మాట్లాడుతున్నారు. రాజమండ్రి సిటీని, రాజమండ్రిని, కాకినాడని ఇక హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా డెవలప్ చేస్తాను అన్నాడు. చేసిన డెవలప్మెంట్ ఒక్కటి కూడా ఏమీ లేదు. ట్విన్ సిటీ చేశాడు భరత్, చేసింది కూడా ఏమీ లేదు. ఇతను ఏంటంటే సినిమా హీరో లాగా ఫీల్ అవుతా ఉంటాడు. వెనక డబ్బు ఉంది, రీల్స్ చేసుకుంటా. పార్లమెంట్ లో వెళ్ళినప్పుడు కూడా రీల్స్ చేసుకున్నారు, అక్కడ ప్రశ్నించుకుంటా. ఏదో ఇక సినీ ఫీల్డ్ లో ఒక కమెడియన్ గా ఏదన్నా ఉంటాడేమో గానీ పెద్దగా ఏమీ లేదు. ఇక ఆళ్ళ నాని ఏలూరు చేసిన డెవలప్మెంట్ ఏమీ లేదు. కాకపోతే ఇక్కడ వీళ్ళ నానీలు ఎక్కువ ఉన్నారు. ఆళ్ళ నాని, కొడాల నాని, ఈ పేరు నాని గారి, కేసినేని నాని, పేరు నాని, అసలు మిగతా ఇక వాళ్ళు కూడా ఆరిపోయే దీపాలే. ఇక కాకపోతే ఇక్కడ మనకి రెండు ఇద్దరు నానీలు మాత్రమే కనపడతారు. మరి వాళ్ళంతా ఇక వేరే ఎంపీ స్థాయిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు రాలేదు. వీళ్ళంతా ఎమ్మెల్యేలు కాబట్టి ఫస్ట్ వీళ్ళు ఓడిపోయే వాళ్ళ లిస్టు, ఇక రేపు ఎంపీ లిస్టు రేపు తీద్దాం. ఆళ్ళ నాని, ఇక వల్లభనేని వంశీ, వీడి మీద అయితే మాత్రం టీడీపీ గట్టిగానే ఉంది. ఎందుకంటే గన్నవరంలో టీడీపీ పార్టీ ఆఫీస్ ని తగలబెట్టం గాని ఇంతకు ముందు టీడీపీలోనే పనిచేశాడు కదా. 2019 ఈ మొన్న గెలిచింది టీడీపీలో. మరి తర్వాత ఇక వీడి ఆస్తుల్ని కాపాడుకోవటానికి వీడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళటం జరిగింది. సరే వెళ్తే వెళ్ళాడు, వెళ్ళినా కానీ నందమూరి కుటుంబాన్ని, టీడీపీ పార్టీని నోటికి వచ్చినట్టు మాట్లాడాడు, టీడీపీ పార్టీ ఆఫీస్ని తగలబెట్టాడు, గన్నవరంలో ఎన్నో గొడవలు చేశాడు. ఈ వ్యక్తి కూడా హిట్ లిస్ట్లో ఉన్నాడు, రెడ్ బుక్లో ఈడి పేరు కూడా ఉంది. కొడాల నాని గుడివాడ, వీళ్ళిద్దరు ఇక అన్నదమ్ముల టైపు. కొడాల నాని గాడు, వల్లభనేని వంశీ ఇద్దరు ఈడు కొట్టంలో కూర్చొని మందావుతా మాట్లాడుకుంటే నేను ఓడిపోతాను, నువ్వు కూడా ఓడిపోతావు, మన ఇద్దరం 2024 తర్వాత ఇటు పోవాలి అనేది ఇద్దరు ఆలోచించుకుంటా ఉంటారు. కొడాల నాని ఏముంది, ఇతను ఒక క్లీనరు, లారీ కింద నిమ్మకాయలు అమ్ముకుంటా ఉండే వ్యక్తి. చేసిన డెవలప్మెంట్ ఏమీ లేకుండా నీ అమ్మమ్మ ఒకటి చెప్పాడా, నీ అమ్మమ్మ ఒకటి చెప్పాడా అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇక బూతులు మాట్లాడటంలో స్పెషలిస్ట్ అన్నమాట. ఆయన పిహెచ్డి చేశాడు దాంట్లో. ఆయన మామూలుగా ఎడ్యుకేషన్ కూడా చాలా తక్కువే అని అన్నారు కదా. 7 తప్పాడు, 6 పాస్ అయ్యాడు అంతే, పెద్ద చదివింది. గుట్కా నాని కూడా అంటుంటారు ఇతన్నేనా, గుట్కాలు తింటా ఉంటాడు. అందుకేగా వాడి క్యాన్సర్ వచ్చి ఈ మధ్య బసవతారకం హాస్పిటల్లో కూడా మీకు 2-3 సార్లు కనపడ్డాడు. ఇక రీసెంట్ గా తెలిసింది ఏమిందంటే, వెంకటేశ్వర స్వామి గుడి పక్కనే వ్యక్తి అని చెప్పి నాకు ఇప్పుడే తెలిసింది. అంటే లేటెస్ట్ న్యూస్ అన్ని ఒక్కోటిగా బయటకు వస్తున్నాయి. ఇక జోగి రమేష్ అంటే చంద్రబాబు గారి మీద ఒంటికాల మీద లెగుస్తా ఉంటాడు. తనకు మంత్రి పదవి కోసం ఇక పద్దాకల కుర్రల్ని తీసుకొని చంద్రబాబు గారి ఇంటికి అయితే వెళ్ళటం జరిగింది. ఇతను రెడ్ బుక్ లో కూడా ఇతని పేరు దాదాపు ఫస్ట్ ఒక 5 పేర్లోనే ఈడి పేరు కూడా ఉంది. ఇక నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటాడు అంటారు. చంద్రబాబు గారి మీద ఒంటికాల మీద వెళ్ళి ఇక అది ఇది డ్యామ్డ్ అని వెళ్తా ఉన్నాడు. చేసేది ఏం లేదు అక్కడ. రేపు టీడీపీ వచ్చిన తర్వాత హిట్ లిస్ట్ లో వీడు కూడా ఉన్నాడు అన్న విషయం వీడికి కూడా తెలుసు. మేకతోటి సుచరిత తాటికొండ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. తాటికొండ కాదు, ఇంతకు ముందు పత్తిపాట ఎమ్మెల్యే. ఇప్పుడు తాటికొండ నుంచి తెలుసు తెలుసు, పత్తిపాడు ఎమ్మెల్యే. అదే విధంగా గుంటూరు 1 టౌన్ ఎమ్మెల్యే మహిళే, గుంటూరు 2 టౌన్ ఎమ్మెల్యే మహిళే. గుంటూరు జిల్లాలోని తాడికొండ అనేది రాజధాని ప్రాంతం. రాజధాని ప్రాంతానికి ఇంతకు ముందు ఉన్నామా ఉండవల్లి శ్రీదేవి, తాడికొండని ఫారెన్ కంట్రీస్ లాగా డెవలప్ చేస్తానని చెప్పి చేసింది ఏమీ లేదు. నా గుండె జగను జగను అని కొట్టుకుంటుంది అన్న ఆమె టీడీపీ పార్టీలో చేరిన తర్వాత తాడికొండ ఖాళీ అయిన తర్వాత తాడికొండకి ఏమైనా పంపించారు. ఇక ఆదల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు, మరి ఈ వ్యక్తి చేసిన డెవలప్మెంట్ ఏమీ లేదు కాబట్టి ఇతను ఎవరో నాకు ఇప్పటిదాకా చూసిన తర్వాత కానీ నాకు తెలియలే. వీళ్ళు చేసింది కూడా ఏమీ లేదు.
కురసాల కన్నబాబు అంటే ఇతను కాకినాడ అంటే బియ్యం పందికొక్కు తిన్నట్టు తిన్నాడు. ప్రజలకు ఇవ్వాల్సిన సన్నబియ్యాన్ని కూడా పందికొక్కులాగా తిని అడ్డదిడ్డంగా అక్రమంగా పోర్ట్ ఉంటుంది కాబట్టి కాకినాడలో విపరీతంగా సంపాదించాడు. ఎక్స్పోర్ట్ చేస్తాడు. ఇతను కూడా ఓడిపోయే క్యాండిడేట్ లో ఇతను కూడా ఉన్నాడు. పినిపే విశ్వరూప అమలాపురం వీళ్ళంతా నిజంగా అదృష్టవంతులు అండి. ఎందుకు మీకు తెలియకపోవడం వల్ల తెలకపోవడం అదృష్టవంతులు అంటారా? ఓకే ఓకే. ఇక మా నగరి బర్రె ఇక రోజు అడ్డదిడ్డంగా పంది తిన్నట్టు ఏదన్నా 2019 నుంచి ఏదన్నా డెవలప్ అయింది అంటే తన శరీర బరువు తన ఆస్తులు తప్ప. ఒకప్పుడు 500కి కూడా కోర్టుకి డబ్బులు కట్టడానికి లేని స్థాయి నుంచి ఈరోజు అక్రమంగా 5,000 కోట్లు సంపాదించింది. 17 విల్లాలు 20 కార్లు. ఎర్రచంద్రం కానీ గంజాయి కానీ డ్రగ్స్ మీద కానీ మట్టి మాఫియా ఇసుక మాఫియా అక్రమంగా సంపాదించింది. ఎలక్షన్స్కి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులు తీసుకొని అవి వాడుకొని రీసెంట్గా పెద్దిరెడ్డి గారిని 1,000 కోట్లు 1,000 మంది రౌడీలు అడిగిన మాట కూడా వాస్తవమే. ఇక అంతా అయిపోయిన తల్లి నువ్వు ఓటమి చెందుతావు నీకు ఇచ్చేదేం లేదు అని కూడా పెద్దిరెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఆ పక్కనే ఉన్నారు కదా అంబటి రాంబాబు రోజా పక్కన సకల కళా పోషకుడు. ఇక ఏముంది సంజన సుకన్య గంట. ఇక ఇతనైతే రాంబాబు అనే కన్నా అంబటి కాంబాబు అంటాం బెస్ట్. ఎందుకంటే వాళ్ళిద్దరికి లేని ఇబ్బంది మీకెందుకు అని చెప్పి డైరెక్ట్ గా మీడియాతోనే మాట్లాడాడు. ఇప్పుడు సంజనకి సుకన్యకి ఇటువంటి ఇబ్బంది లేదు, మా ఇంట్లో కూడా ఇటువంటి ఇబ్బంది లేదు అన్నారు. మొన్న రీసెంట్ గా ఇతని అల్లుడు గౌతమ్ డాక్టర్ గౌతమ్ డైరెక్ట్ గా నిజంగా నేను ఈ రోజు మాట్లాడ్డాను నేను ఎవరు అంటే అంబటి రాంబాబు ఎమ్మెల్యే మంత్రి అల్లున్నవటం నా దౌర్భాగ్యం. కూతురు వీళ్ళేమో కాపులు ఇచ్చిన వాళ్ళు వీళ్ళ అల్లుళ్ళు ఇద్దరు కూడా కమ్మవాళ్ళు. కమ్మవాళ్ళని తిట్టిన తర్వాత ఈరోజు బయటకు వచ్చి మాట్లాడొచ్చా మాట్లాడకూడదా అని చివరికి మాట్లాడాలి అని డిసైడ్ అయ్యి అంబటి రాంబాబు గురించి వాళ్ళ అల్లుడు ఏం చెప్తున్నాడు అంటే శవాల మీద పేలాలు ఏరుకునే రకం మా మామయ్య, అతనికి ఓటు వేయొద్దు అని చెప్పి మాట్లాడిన తర్వాత ఇతను మాట్లాడే మాట్లాడిందంటే మా అల్లుడు వెనకాల పవన్ కళ్యాణ్ ఉన్నాడు. అసలు ఎందుకన్నా ఇంతకుముందు ఏ విషయం అయినా ప్రతి దానికి చంద్రబాబు 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 అనేవాడు, మరి ఇతను కాపులు కాబట్టి ఇక దాన్ని మార్పిచ్చేసి అటువైపు మార్పిచ్చారు. అయితే ఇప్పుడు ఈయననే కదా సంబరాల రాంబాబు అనేది. సంబరాల రాంబాబు సంక్రాంతికి గంగిరెద్దులాగా డాన్సులు వేస్తా ఉంటాడు. కరోనా టైంలో కూడా ఎంతో మందికి కరోనా అంటించిన వ్యక్తి కూడా ఇతనే. మొత్తం వీడి వల్ల కరోనా వల్ల ఎంతమంది చనిపోయారో తెలుసు. దాన్ని కూడా ఒక క్యాష్గా మార్చుకోవడానికి కరోనాని బాగా యూజ్ చేసుకున్నమాట వాస్తవం. ఇక బాలేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు. ఒంగోలులో శ్రీనివాసరెడ్డి గారు చేసిన అరాచకాల గురించి చెప్పాలి అంటే ఇంతకుముందు వైశ్యాస్కి సంబంధించిన వ్యక్తిని అతను గుంటూరులో కూడా కొట్టడం జరిగింది. తర్వాత మొన్న వాలంటీర్ని ఎలక్షన్ కమిషన్ తీసేశారు. తీసేసిన తర్వాత వాళ్ళు వాలంటీర్ని ఎక్కడ వినియోగించకూడదు అని చెప్తే వాళ్ళని కొట్టడం జరిగింది. హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత కూడా విపరీతంగా కొట్టడం జరిగింది. ఇలాంటి వ్యక్తిని ఓడించడానికి ఒంగోలు ప్రజలైతే సిద్ధంగా ఉన్నమాట వాస్తవం. వంగగీత పిఠాపురం నుంచి ఇప్పుడు వంగగీత గారు ఇప్పుడు ఎమ్మెల్యేగా నిలబడ్డారు అక్కడ పిఠాపురం. ఇంతకు ముందు ఈమె ఎవరో కూడా ఈమె కాకినాడ సిటీ ఎంపీ కదా ఇంతకు ముందు తెలియదు మనకి. ఇంతకుముందు ఏదన్నా కానీ పిఠాపురంలో మాత్రం పవన్ కళ్యాణ్ గారు 100,000 ఓట్ల మెజారిటీ. నేను ఎందుకు చెప్తున్నానంటే నామినేషన్ రోజే మీరు చూసుకుని ఉంటే 100,000కు ఎక్కడా కూడా ప్రజలైతే రావటం జరిగింది. పిఠాపురంలో వంగగీత గారి ఓటమి ఆల్రెడీ ఎప్పుడో కన్ఫర్మ్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారని ఈవిడ సుపరిచిత్రాలు అయినట్టుంది కదా అందరికి. అవును పవన్ కళ్యాణ్ వల్ల ఏమో తెలిసింది అంతే, లేకపోతే వంగగీత గారు అంటే ఎవరో కూడా
తెలియదు. కానీ కాకినాడ ఎంపీగా పనిచేసినప్పుడు ఇవి మీద మంచి పాజిటివ్ ఉంది, అందుకే ఓట్లు కూడా బాగా పడతాయని ఇవి నిలబెట్టడం జరిగింది. మహిళా ఓటర్లు ఎక్కువ 2019లో ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అన్న పాపానికి ఈ దరిద్రులందరినీ గెలిపించడం జరిగింది. గెలిపించిన తర్వాత ఈ 5 ఏళ్ళలో ఏం జరిగింది అనేది ప్రతి ఒక్కళ్ళకి 175 నియోజకవర్గాలు 26 జిల్లాల ప్రజలందరికీ తెలుసు. ఇక గ్రంథి శ్రీనివాసరావు అంటే భీమవరం ఎవ్వరికీ కూడా తెలిసిన వ్యక్తి కాదు. కాకపోతే అతను కూడా ఓడిపోయే లిస్ట్ లో ఉన్నాడు. ఇక తోట త్రిమూర్తులు అంటే ఎస్సీ ఎస్టీ మండపేట ఇష్యూ ఒకటి రీసెంట్ గా వచ్చింది, అది ఇప్పుడు కాదండి, దాదాపుగా 25 సంవత్సరాల క్రితమే గుండు కొట్టించి ఇతను ఒక్కడే బెయిల్ మీద తిరుగుతా డబ్బులు పెట్టుకుని మిగతా వాళ్ళందరూ కూడా శిక్షలు పడ్డమాట వాస్తవం. మొత్తం దాదాపు దాంట్లో మిగతా వాళ్ళందరికీ కూడా పడ్డాయి. ఈయన మాత్రం ఇక రాజకీయంగా మాత్రం ఈయన అధికారంలో మాత్రం ఉంటుందన్నమాట వాస్తవం. కానీ రీసెంట్ గా 25 ఇయర్స్ తర్వాత ఈయన కూడా శిక్ష పడింది కదా, ఎక్కడ శిక్ష, ఇప్పటికీ కూడా మళ్ళీ నిలబడ్డాడు కదా. 18 ఏళ్ళు పడ్డది, పడ్డాయి, అమౌంట్ కూడా కట్టాలన్నారు, అమౌంట్ కట్టేశారు, మళ్ళీ ఎలక్షన్ లో నిలబడుతున్నారు. ప్రచారాలకు మళ్ళీ అదే దళితుల దగ్గరికి వెళ్ళడం కూడా జరిగింది. దళితుల దగ్గరికి ఇంత ముందు ఒక చంపి డోర్ డెలివరీ చేసిన వ్యక్తి కూడా ఇలాగ తోట త్రిమూర్తులు లాంటి ఫ్రెండే. ఇతను అతను ఇద్దరు దరిద్రులు ఎస్సీ ఎస్టీని చంపడానికి 2 బ్యాచ్లు అయితే ఉన్నాయి, తోట త్రిమూర్తులు మరి ఇంకొక అతను కూడా, ఇంకా కారుమూరి నాగేశ్వరరావు తణుకు నుంచి. ఇతను అయితే ఒకసారి రైతుల్ని నోటికొచ్చినట్టు మాట్లాడాడు. రైతులకి ఏమన్నాడు ఏమో అనేది వాళ్ళు మీరు యూట్యూబ్ వీడియోస్ లో చూసుకోవటమే కానీ టైం లేక నేను చెప్పలేకపోతున్నాను. ఇంకంతే, విడతల రజని అంటే ఈ ఫిగర్ గురించి పెద్దగా చెప్పేది ఏమీ లేదు. ఈ రోజు కట్టిన చీర మళ్ళీ ఇక కనపడ కూడా కనపడదు, కట్టే చీర కనపడదు, చేసిన డెవలప్మెంట్ కనపడదు. కానీ తాను మేకప్ వేసుకున్న అందం మాత్రం ఇక ఈమె అందం గురించి, ఈమె కట్టుకునే చీరల గురించి తప్ప ఈమె వైద్య శాఖ మంత్రిగా ఎవరికి కూడా తెలియదు. ప్రతి ఒక్క హాస్పిటల్ని ఇప్పుడు గుంటూరు ఎమ్మెల్యేగా ఉంటా, 2 టౌన్ ఎమ్మెల్యేగా ఉంటా, గుంటూరు జీజీహెచ్లో ఆక్సిజన్ సిలిండర్ లేక 24 గంటల ఆపరేషన్లు కూడా ఆగిపోతున్నా కూడా ఏమీ పట్టించుకోకుండా తాను మాత్రం ప్రతి మల్లెల రాజేష్ అనే వ్యక్తి దగ్గర 6.5 కోట్లు తీసుకోవటం కానీ, దాన్ని సెటిల్మెంట్ కి సజ్జల దగ్గరికి తీసుకువెళ్ళటం కానీ. సజ్జల ఈయన మంచి బ్యాట్స్మెన్ లేలే, ఇద్దరు మంచి ఓపెనర్లు కానీ, ఇద్దరు ఒకవైపు అతను ఒకవైపు ఇటు ఇద్దరు. ఇక అతను బ్రోకర్ పనులు కూడా ఇప్పుడు దాంట్లో 3.5 కోట్లు క్యాష్ ఇవ్వటం జరిగింది, మిగతాది అడగొద్దు అని కూడా చెప్పారు. మల్లెల రాజేష్ అనే వ్యక్తి టీడీపీ పార్టీలో చేరటం కూడా జరిగింది. ఎమ్మెగనూరు అంటున్నారు కానీ ఈమె హైదరాబాద్ లో ఈమె ఆస్తుల లిస్ట్ చెప్తుంటే నేనే షాక్ అయ్యా. అంతంత మాత్రమే జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరిని కూడా ఇట్లా పక్కన నుంచి భుజం మీద చేసి బుట్ట రేణుక ఎమ్మెగనూరు ఈమె ఆస్తులు అంతంత మాత్రమే గెలిపించండి, బుట్ట రేణుకనే మీరు హైయెస్ట్ మెజారిటీతో గెలిపించాలి అని చెప్పి కోరుకుంటున్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. మొత్తానికి ఈ స్క్రాప్ మొత్తం కూడా స్క్రాప్ కింద అమ్మేయటం తప్పితే చేసేది ఏమీ లేదు అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.